राष्ट्र प्रभुत्वं उद्योगुलकु गतंलो इच्चिन हामील मेरकु पीआरसी अमलु चेयटं सीपीएस रद्दु चेयटं लांटि कार्यक्रमालु चेपट्टालनि प्रभुत्व पाठशाल उपाध्यायुलु डिमांड् चेस्तुन्नारु। विशाख जिल्ला सबवरं मंडलं तव्ववाणिपालें जिल्ला परिषत् हाईस्कूल उपाध्यायुलु नल्ल बैजिल धरिंचि विधुलकु हाजरय्यारु। ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల తరపున నాయుడు మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారన్నారు। సుమారు 71 డిమాండ్లతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు। అయినప్పటికీ ఎంతకాలం ఉపేక్షించేది లేదని కనీసం పిఆర్సీ అమలు సిపిఎస్ రద్దు ఉద్యోగులకు పదోన్నతులు ఇలాంటివి తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై ప్రభుత్వానికి తమ నిరసన చేస్తున్నట్లు ప్రకటించారు। ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో జెడ్పి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బివి రమణ, టి పద్మావతి, ఎన్ సాయి కుమార్, బి రామకృష్ణ, ఎన్ అనురాధ, బి కిరణ్ కుమార్, ఏజే లక్ష్మి, ఎం లక్ష్మి శ్రీదేవి పాల్గొన్నారు। ఇబ్బందులన్నిటిని కూడా చాలా వరకు ఈ పిఆర్సీతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తాం, దాంతో కొంచెం భర్తీ చేసుకోవడం జరుగుతుందని మేము అందరం కూడా అనుకుంటున్నాం। అలాగే డిఏలు కూడా 7 డిఏలు దగ్గర బకాయి ఉంది, ఆ బకాయిల్ని కూడా విడత విడతలుగా వాటికి బిల్లు పెట్టడం జరిగింది తప్ప ఆ ఆర్థికపరమైన వెసులుబాటు మాత్రం కల్పించలేదు। ఇప్పటికైనా నిధులు విడుదల చేసి ఆ డిఏల్ని మొత్తం జేఎస్సి అమరావతి, జేఎస్సి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేయడం జరుగుతుంది ఉపాధ్యాయులందరూ కూడా। అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది అందరూ చేపట్టడం జరుగుతుంది। మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేమంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది। అయితే మన ముఖ్యమంత్రి గారు స్వయాన 10 రోజుల్లో పిఆర్సీ ప్రకటిస్తాం అన్నారు, ఆ మాటనే నిలబెట్టుకుంటారని మేము గట్టిగా నమ్ముతున్నాం, ఆయన మాట మీద నమ్మకం ఉంది। అందరికీ కూడా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఆయన చేస్తున్నారు, కానీ మా ఉద్యోగస్తులు పట్ల మాత్రం కొంచెం ఎందుకో శీతకన్ను చూపిస్తున్నట్టు అనిపిస్తుంది। కానీ ఇప్పటికైనా ఇంతకాలం మా యొక్క ఈ డిమాండ్లు నెరవేర్చి మా ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం చేస్తారని ఈ పత్రికా మూలంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం। సీఎం గారు 10వ తారీఖు డేట్ ఇచ్చినట్టున్నారు ఈ నిర్ణయం కోసం, ఆయన నిర్ణయం కోసం డేట్ ఇచ్చారు, దానికోసం కమిటీలతో కాలయాపం చేయకుండా ఇప్పటికైనా పూర్తి చేస్తారని ఈ ప్రక్రియని అమలు పరుస్తారని మేము బలంగా నమ్ముతున్నాం। అయితే వీటితో పాటు ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి, 71 డిమాండ్ల దగ్గర మా యొక్క ఉద్యోగస్తులు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని అలాగే మినిమం టైం స్కేల్ కూడా కొంతమందికి